గుడ్ ఈవినింగ్ గాయస్, మై సెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు సాబ్ రిక్వెట్స్ ఆఫ్ ఇండియా ఏమేమి ఉన్నాయి, ఇట్ ఈస్ నాట్ ద వరల్డ్, ఇట్ ఈస్ సాబ్ రిక్వెట్స్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఏమేమి ఉన్నాయి ఈరోజు చెప్పబోతున్నాను. సో లెట్ అస్ సీ ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యావ్. సో ఈ విధంగా చూసినట్లయితే మన దగ్గర సాబ్ రిక్వెట్స్ అంటే దెర్ ఇస్ ద నేమ్ గివెన్ టు ద రెస్పెక్టివ్ సిటీ అనమాట. ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క పేరు ఇచ్చారు. సో బోస్టాన్ ఆఫ్ ఇండియా దేన్నంటారంటే అహ్మదాబాద్ని బోస్టాన్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట. అదేవిధంగా మాంచెస్టర్ ఆఫ్ ఇండియాని కూడా అహ్మదాబాద్ని అంటారు. సో అబోడ్ ఆఫ్ ద గాడ్ అని అలహాబాద్ని ఈ విధంగా పిలువబడుతుంది. సంగం సిటీ అని అలహాబాద్ని అంటారు. అలహాబాద్ని ఇప్పుడు ప్రయాగరాజ్ కూడా అనడం జరిగింది. సో సంగం అంటే గంగా యమున సరస్వతి యొక్క త్రివేణి సంగమము, కాబట్టి సంగం సిటీ అని అంటారు అనమాట. సిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అని దేన్ని అంటారంటే అలహాబాద్నే ఆ విధంగా పిలుస్తారనమాట. సో గోల్డెన్ సిటీ దేన్ని అంటారంటే అమృత్సర్ని ఆ విధంగా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ గోల్డెన్ టెంపుల్ అనేది ఉంది కాబట్టి దాని పేరు మీదుగా గోల్డెన్ సిటీ అని అనడం జరిగింది. ల్యాండ్ ఆఫ్ బ్లాక్ డైమండ్, నల్ల బంగారం ఎక్కడ దొరుకుతుందంటే ఆసన్సోల్లో, వెస్ట్ బెంగాల్లో దొరుకుతుంది అనమాట. బ్లాక్ డైమండ్ అంటే మనకు తెలిసిందే, దట్ ఈజ్ కోల్ అనమాట. సో రాయల్ హెరిటేజ్ సిటీ అని దేన్ని అంటారంటే బర్ధమాన్, దట్ ఈజ్ ఆల్సో ఇన్ వెస్ట్ బెంగాల్. ఆ విధంగా వచ్చినట్లయితే సిటీ ఆఫ్ పీస్ దేన్ని అంటారంటే శాంతి అనమాట. బర్ధమాన్ వెస్ట్ బెంగాల్లోనే ఉంది. ఎలక్ట్రానిక్స్ సిటీ ఆఫ్ ఇండియా దేన్ని అంటారంటే బెంగళూరుని ఆ విధంగా పిలువబడుతుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్ ఫుల్ ఆఫ్ హబ్ అనమాట. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా బెంగళూరునే అంటారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా కూడా బెంగళూరునే అంటారు. అదేవిధంగా వస్తే బ్లూ మౌంటైన్స్ దేన్ని అంటారంటే బ్లూ మౌంటైన్స్ అని నీలగిరి హిల్స్ని ఆ విధంగా పిలవడం జరుగుతుందన్నమాట. పెన్షనర్స్ ప్యారడైజ్ అని దేన్ని అంటారంటే బెంగళూరుని ఆ విధంగా పిలుస్తారు. స్పేస్ సిటీ ఇస్రో అనేది అక్కడ ఉంది కాబట్టి వి హ్యావ్ మ్యూజియం, ఇస్రో, ఎవ్రీథింగ్ ఓవర్ దేర్. సో దట్ ఈస్ ద రీజన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పేస్ సిటీ. సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా కూడా దాన్ని అంటారు. ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా దేన్ని అంటారంటే ఆల్ ఓవర్ ద ఇండియాలో బెంగళూరునే పిలువబడుతుంది. ద సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా దేన్ని అంటారంటే బగల్పూర్లో, బగల్పూర్ని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అనడం జరుగుతుంది అనమాట. ఇది మాత్రం బీహార్లో ఉంది. అదేవిధంగా సిటీ ఆఫ్ లేక్స్ అంటే ఈ భోపాల్లో చాలా లేక్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ దాన్ని సిటీ ఆఫ్ లేక్స్ అనడం జరిగిందనమాట. మినీ ముంబై దేన్ని అంటారంటే ఇందోర్ని మినీ ముంబై అంటారనమాట. అదేవిధంగా చూసినట్లయితే టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా దేన్ని అంటారంటే మామూలుగా మ్యాక్సిమం టెంపుల్ ఉండే స్టేట్ ఏంటంటే తమిళనాడు, బట్ ఇక్కడ టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అనే సిటీ అడిగాడు కాబట్టి ఇట్ ఈస్ భువనేశ్వర్ అనమాట. దట్ ఈజ్ ఇన్ ఒరిసా. ఒరిసాస్ క్యాపిటల్ ఈజ్ భువనేశ్వర్. ద సిటీ బ్యూటిఫుల్ అనమాట, అంటే వెల్ ప్లాన్డ్ సిటీ. సో దట్ ఈస్ చండీగఢ్. గేట్వే ఆఫ్ సౌత్ ఇండియాని చెన్నై అంటారు. బికాస్ ఆల్ ట్రేడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ దట్ విల్ కమ్ త్రూ ద చెన్నై ఓన్లీ. గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అని అంటారు అనమాట. డెట్రాయిట్ ఆఫ్ ఏషియా దేన్ని అంటారంటే దట్ ఈజ్ ఆల్సో చెన్నై. ఆటో హబ్ ఆఫ్ ఇండియా అంటే మ్యాక్సిమం ఆటోస్ హబ్ అనేది అక్కడ ఉండేది చెన్నైలోనే అనమాట. హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా దేన్ని అంటారంటే చెన్నైనే అంటారు. సో అలా చూసినట్లయితే టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా దేన్ని అంటే, సౌత్ ఇండియా దేన్ని అంటారంటే కోయంబత్తూరుని అంటారనమాట. స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని దట్ ఈస్ కూర్గ్. దట్ ఈస్ లైక్ ఏ సెకండ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ కూర్గ్. దట్ ఈస్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా, కర్ణాటకలో ఉంది. ద క్వీన్ ఆఫ్ హిల్స్ దేన్ని అంటారంటే డార్జిలింగ్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అంటారు. ఇక్కడ ఎక్కువ టీ అనేది ఫేమస్ అనమాట. ద కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా దేన్ని అంటారంటే ధన్బాద్ని కోల్ క్యాపిటల్ అంటారు. సో బ్లాక్ కోల్ అనేది వెస్ట్ బెంగాల్ ఆసన్సోల్ అంటారు, బట్ ఇట్ ఈస్ ద కోల్ క్యాపిటల్ అని దేన్ని అంటారంటే ధన్బాద్ అనమాట. ఇది జార్ఖండ్లో ఉంది. స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ దేన్ని అంటారంటే షిల్లాంగ్, మేఘాలయలో ఎక్కువ అక్కడ చిరపుంజి, మాసండ్రం అని ఎక్కువ రెయిన్ఫాల్ కూడా అక్కడే, మ్యాక్సిమం రెయిన్ఫాల్ అని ఇండియా అక్కడే జరుగుతుందన్నమాట. సో టీ సిటీ ఆఫ్ ఇండియా దేన్ని అంటారంటే దిబ్రుగర్, విచ్ ఈజ్ ఇన్ అస్సాం. అస్సాంలో ఉండే దిబ్రుగర్నే టీ సిటీ అంటారనమాట. రూర్ ఆఫ్ ఇండియా అంటే దుర్గాపూర్ని ఈ విధంగా రూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. దిస్ ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇకోపోలైట్ సిటీ దేన్ని అంటారంటే గాంధీనగర్ని ఇకోపోలైట్ సిటీ అంటారు. ఇది గాంధీనగర్లో ఉందన్నమాట. గేట్వే ఆఫ్ మధ్యప్రదేశ్ అని దేన్ని అంటారంటే గ్వాలియర్ని ఈ విధంగా పిలవడం జరుగుతుంది. సిటీ ఆఫ్ సింధియా అని దేన్ని అంటారంటే
గ్వాలియర్నే అదేవిధంగా సిటీ ఆఫ్ సింధియా అని కూడా పిలుస్తారు అన్నమాట. ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉంది. సేమ్ హిస్టారికల్ క్యాపిటల్ ఆఫ్ మధ్యప్రదేశ్ దేనంటారంటే, ఈ హిస్టారికల్ క్యాపిటల్ అంటే ఆల్ మాన్యుమెంట్స్ అండ్ ఆల్ యూ విల్ ఫైండ్ ఇన్ గ్వాలియర్ అనమాట. గ్వాలియర్ ఫోర్ట్ ఉంటుంది. సో అక్కడ చాలా ఉన్నాయి చూడదగ్గ ప్లేసెస్, విచ్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్ అనమాట. సో సిటీ ఆఫ్ కింగ్స్ దేనంటారంటే, గ్వాలియర్లోనే ఎక్కువ కింగ్స్ కూడా ఉంటారనమాట. జిబ్రాల్టర్ ఆఫ్ ఇండియా దేనంటారంటే గ్వాలియర్ ఫోర్ట్ అనమాట. ఇట్స్ ఎ జిబ్రాల్టర్ ఆఫ్ ఇండియా అనమాట. బ్లూ మౌంటైన్స్ ఎక్కడున్నాయంటే దాన్ని ఏమంటారంటే, మన నీలగిరి హిల్స్ని బ్లూ మౌంటైన్స్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సిటీ ఆఫ్ నిజామ్స్ అనేది ఎవరంటారంటే, ఈ నిజామ్స్ అనేవాళ్ళు ఎక్కువ హైదరాబాద్లో ఉండేవాళ్ళు అనమాట. సో నిజామ్ సిటీ కూడా అంటారు దాన్ని. హైటెక్ సిటీ కూడా హైదరాబాద్ని అంటారు. సిటీ ఆఫ్ పర్ల్ అంటే ఎప్పుడు వాళ్ళ దగ్గర మంచిగా వన్ ఆఫ్ ద ఫస్ట్ నుంచి ట్రెడిషనల్ సెంటర్ ఆఫ్ ద పర్ల్స్ అనమాట. సో అక్కడ డైమండ్ ట్రేడింగ్ సెంటర్ అనమాట. ఇట్ కంటిన్యూస్ టు బి నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ పర్ల్స్ అంటారు. పింక్ సిటీ దేనంటారంటే జైపూర్ అంట. ప్యారిస్ ఆఫ్ ఇండియా దేనంటారంటే దట్ ఈస్ ఆల్సో జైపూర్. గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అంటే జైసల్మేర్, విచ్ ఈజ్ నోన్ యాజ్ గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అనమాట. సో ఆ విధంగా చూసినట్లయితే వి హ్యావ్ స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా దేనంటారంటే జంషెడ్పూర్ని ఈ విధంగా స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారనమాట. పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా దేనంటారంటే ఫర్ బీయింగ్ రిచ్ ఇన్ మినరల్స్లు ఎక్కువ, జంషెడ్పూర్లోనే ఎక్కువ మినరల్స్ ఉంటాయన్నమాట. లెదర్ సిటీ ఆఫ్ వరల్డ్ దేనంటారంటే కాన్పూర్ని లెదర్ సిటీ ఆఫ్ ద వరల్డ్ అని పిలువబడి జరిగింది అనమాట. అదేవిధంగా మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా దేనంటారంటే కాన్పూర్ని ఈ విధంగా పిలుస్తారనమాట. బెంగాల్స్ సారో అంటే రివర్ దామోదర్ని ఈ విధంగా బెంగాల్ సారో అని పిలుస్తారనమాట. కల్చరల్ సిటీ ఏంట్రా అంటే రాజమండ్రిని ఎక్కువ కల్చరల్ సిటీ అని, ఆంధ్రాలో ఉంది ఇది రాజమండ్రి, దీన్ని కల్చరల్ సిటీ అని పిలుస్తారనమాట. ద ప్లేస్ ఆఫ్ విక్టరీ దేనంటారంటే విజయవాడని ద ప్లేస్ ఆఫ్ విక్టరీ అని పిలవడం జరిగిందనమాట. డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా ఏంట్రా అంటే సూరత్ అనమాట. టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా దేనంటారంటే దట్ ఈస్ ఆల్సో సూరత్. బ్లూ సిటీ అంటే జోధ్పూర్, ఓకే, జోధ్పూర్లో రాజస్థాన్లో ఉంది, దీన్ని బ్లూ సిటీ అంటారనమాట. సో సన్ సిటీ దేన్నంటారంటే జోధ్పూర్నే రాజస్థాన్లో ఉంది, సన్ సిటీ కూడా అంటారనమాట. వినీస్ ఆఫ్ ద ఈస్ట్ దేన్నంటారంటే సో ఉదయ్పూర్ని అంటారు. అండ్ మనకి ఇంకోటి వినీస్ ఆఫ్ ద ఈస్ట్ అనేది మన అలపూజా కూడా అంటారు కేరళలో. వినీస్ ఆఫ్ ద అరేబియన్ సీ, ఇట్ ఈస్ నాట్ ఈస్ట్, వినీస్ ఆఫ్ ద ఈస్ట్ బెంగాల్ అనమాట ఇట్ సైడ్. సో వీటిని అలపూజ అలెప్పింగ్ కూడా అని పిలుస్తారు. సో ఎవర్ గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా ఏంటంటే ఆల్వేస్ గ్రీన్ అనమాట తిరువనంతపురం, దట్ ఈస్ ట్రివాండ్రం. గాడ్స్ ఓన్ ల్యాండ్ కూడా దాన్నే అంటారనమాట. సిటీ ఆఫ్ వీవర్స్ అని దేనంటారంటే పానీపట్, ఎక్కువ అక్కడ అల్లుతూ ఉంటారనమాట వీళ్ళు హర్యానాలో. సిటీ ఆఫ్ హ్యాండ్లూమ్స్ కూడా పానీపట్ అనమాట. సో సిటీ ఆఫ్ ర్యాలీస్ అంటే ఎక్కువ ర్యాలీ జరిగేది, వీ న్యూ దాట్ ఢిల్లీలో ఎక్కువ ర్యాలీ జరుగుతుంటాయి. ఆరెంజ్ సిటీ అంటే అక్కడ ఆరెంజ్ ఫెస్టివల్ అనేది కూడా జరిగింది రీసెంట్గా నాగ్పూర్లో, ఆ విధంగా జరగడం జరిగిందనమాట. గ్రీన్ సిటీ అని దేన్నంటారంటే మైసూర్ని గ్రీన్ సిటీ అంటారు. సన్ సిటీ దేన్నంటారంటే జోధ్పూర్ ఇని పిలవడం జరిగిందనమాట. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు నో. మనకేంటంటే ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. సో ఇది హోల్ ఓవర్ ద ఇండియా ఈ విధంగా పిలుస్తారు. హోల్ ఓవర్ ద వరల్డ్ అనేది ఇన్ ఫ్యూచర్లో ఐ అప్లోడ్ ఇట్, మీరు దీన్ని ప్లీజ్ ఫాలో కావండి. మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ యూ విల్ బీ ఆస్డ్ ఇన్ ఎగ్జామినేషన్స్, ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఐ హోప్ మీకు నచ్చినట్లయితే ఐ వాంట్ యూ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ గైడ్ లైన్స్ ఆర్ కోచింగ్ టువర్డ్స్ ద ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ప్లీజ్ యూ కెన్ కాల్ మీ. యూ ఆర్ ఫ్రీ టు కాల్. యూ కెన్ ఈవెన్ జాయిన్ ఇన్ మై అకాడమీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ వెల్ ఇన్ యువర్ లైఫ్. చలో, లెట్ అస్ గుడ్ నైట్.